ఇంకొక మాట, ఒక రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన సుద్దపూసల లెక్క. ఇవాళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనే మాట్లాడిండు, అది కూడా పెడతాను. భాయో బహనో, అదానీజీ ఆర్ మోదీజీ ఏక్ హై. యహాన్ కి జో సింగరేణీ కి మైన్స్ హై ఉన్కో హమ్ ప్రైవేటైజ్ నహీ హోనే దేంగే. I don't think democracy has been as much at risk, the constitution has been as much at risk as it is today. Bhaiyo bano, aina em cheppindante Rahul Gandhi garu next Jeevan Reddy sadhu kuda pettavali. Rahul Gandhi garu cheppindu em cheppindu, oka party la gelisi inko party la firaisthe ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు రాహుల్ గాంధీ. ఎక్కడో కదా హైదరాబాద్ లో నెత్తుకు కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడే రమణ యాడ్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టుడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయ్. న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది, ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, దొంగలల్లో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగుడే చెప్పిండు ఈ సిపాయి. దాని మీదకెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సాబు రెండు మూడు రోజులు ఆగమాగమైంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చదురుకుంటారు, ఇక మీకు ఎరికే మాకు తెలుసు, మీకు తెలుసు, ఏదో మాట్లాడుకున్నారు చదురుకున్నారు, కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగిండు. అది పెట్టి స్వయంగా మనం ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదితో, పాంచి న్యాయ్ ఏ పరిస్థితుల్లో ఏదితో, యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు, గతంలో రాజీవ్ గాంధీ రూపొందించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో కొంత రూపభవిష్యంగా ఉన్నది, దాన్ని మరింత పటిష్టం చేసి ఇలా పార్టీ డిఫెక్షన్స్ ఏదైతుందో చెక్ పెట్టే విధంగా, ఎవరైతే సభ్యుడు పార్టీ మారినట్టయితే వాళ్ళ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పని, ఇలా పాంచి న్యాయలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని చెప్పంటే నేను దాని భిన్నంగా ఏమైనా జరుగుతుంటే నాకు రియల్లీ ఐ ఫెల్ట్. మీ మాటల్లో ఒక భావం, ఇలా స్వయంగా మనం ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదైతే, పాంచి న్యాయ్ ఏ పరిస్థితుల్లో ఏదైతే, యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు. జీవన్ రెడ్డి సాబ్ చెప్పింది తిన్నారా, ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గుదప్పి మళ్ళీ వాడిని చేర్చుకుంటున్నారు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కింది. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కొట్టండి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా, లేదా ఓట్లకు మళ్ళీ అడిగే తందుకు వస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలనా, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ, ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిండ్రు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు, మీకు తెలుసు ఎన్ని నరికిండ్రో మీకు తెలుసు. December 8 నాడు అప్పటిదాకా ఉరుకుండ్రి బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను వెంటనే సంతకం పెడతా December 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 నెలలే ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు, రోజొక్క తారీఖు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ముసలోళ్ళ కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకలకే ఇస్తుండు, ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర, అది ఆగు, మావాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ వినిపిద్దాం, ఆగు వినిపిద్దాం వినిపిద్దాం. ఇంకేం చెప్పిండు, ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికొచ్చిన మాటలు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 100,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన మాటలు, 420 హామీలు, ఒకటి కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు. అందుకే భయపడి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ముడుతుందో, ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారవుతారో, అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూర్చోబెట్టుకుంటే బొమ్మలోలే మీ సంజయ్ ఓలే బొమ్మలోలే కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన.